ఒరే గాజుగా ఇంకా నువ్వు ఆత్మహత్య చేసుకోకుండా ఇంకా రెండు ఛానల్స్ లో సో కాల్డ్ ఛానల్స్ లో కూర్చుని మాట్లాడుతున్నావు అంటే నీ సిగ్గులేని మానం లేని త్యాగం లేని ఏమీ ఒక మంచి గుణాలు లేని ఒక గాజుగాడికి ఒక కొజ్జాగాడికి ఇంత కన్నా చెప్పు చెప్పు దెబ్బ వేరే ఏమీ ఉండదు నిన్న నేను కొట్టిన చెప్పు దెబ్బకి ఆ చెప్పు దెబ్బకి కోలుకుని మళ్ళీ వచ్చేసి నువ్వు లైవ్ పెట్టావంటే నీకు వటకాయలు లేవురా అసలు రాజులంటే శిబి చక్రవర్తి రామచంద్ర ప్రభు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో ఎంతో మంది త్యాగధనులు అంటే త్యాగానికి మరో పేరు రాజు ప్రజల సేవ సంక్షేమమే లక్ష్యంగా రాజులు ఉన్నారు ఈ రోజుకి ఈ రోజుకి ఈ రోజు నువ్వు ఒక కమ్మ కులాన్ని ఒక కాపు కులాన్ని ఒక రాజు కులాన్ని సపోర్టర్స్ గా అనుకుంటూ నిన్ను అందరూ నువ్వు చేసిన వ్యాఖ్యలకి తప్పు అని అందరికీ తెలుసు కానీ కొంతమంది నిన్ను అస్త్రంగా చేసుకుంటున్నారు అనే విషయం నీకు ఎందుకు అర్థం కావట్లేదో అర్థం కావట్లేదు నాకు అంటే శకుని చేతిలో పాచికలు ఉంటాయి కదా నువ్వు ఒక పాచికగాడివి నువ్వు ఒక పూచి పిల్లవి నువ్వు ఒక పాసిగాడివి ఆ విషయం నీకు అర్థం కావట్లేదు నిన్ను వాడుకుంటున్నారు వాళ్ళు అంటే తిడుతున్నావు కదా తిట్టించడానికి ఒక ప్రత్యేకమైన పార్టీకి తొత్తుగా ఉన్న కొన్ని ఛానల్స్ నీకు కెమెరా పడుతుంది నువ్వు ఒక గొద్ది పార్టీ అని చెప్పేసి నిన్న మెన్షన్ చేశాను కదా గుర్తుందా ఆ గొద్ది పార్టీ ఏంటో తెలుసా బీజేపీ ఆ బీజేపీ పార్టీ అండదండలు చూసుకుని ఈ రోజు నువ్వు రెచ్చిపోతున్నావు సో ఆ బీజేపీ పార్టీకి దిక్కు లేదు చాలా చోట్ల ఓటమి రేపొద్దున్న ఏదో చిన్న గాలి తుఫానికి కొట్టుకుపోయే పార్టీ ఎందుకు చెప్తున్నానో తెలుసా కరోనా టైంలో ప్రజలందరూ పిట్టల్లాగా రాలిపోతుంటే ఈ రోజుకి వ్యాక్సినేటెడ్ చేయకుండా మనందరినీ ఇంట్లో కూర్చోమని చెప్పే గాజులు తొడుక్కున్న బీజేపీ ఈ రోజు ప్రజలని అమాయకుల్ని చేసి వైసీపీ మీద వైసీపీ చేస్తున్న తప్పుగా అభివర్ణిస్తున్న కొన్ని ఎల్లో జర్నలిస్టులు ఎల్లో ఛానల్స్ ఆడుతున్న డ్రామాకు ప్రజలు అమాయకుల్లాగా అలా చూస్తూ ఉండిపోతున్నారు ప్రజలు అమాయకులు కాదు ఒరే గాజుగా ఒరే వట్టల్లేని గాజుగా ఇలా మీసం తిప్పుతాడు కనీసం ఇలా కూడా అంటే చెయ్యి ఇలా కూడా లేగోదాడికి ఇలాగ పక్షవాతం వచ్చింది ఎట్రా నీకు శృంగార తార అంతకు ముందు ఒక ఆర్కే ఇంటర్వ్యూలో గుర్తుందారా షకీల సినిమాల గురించి మాట్లాడావు నువ్వు అంటే ఎవరు శృంగార పురుషులు అరే శృంగారం గురించి మాట్లాడుకుంటే గుర్తొచ్చింది నువ్వు ఢిల్లీలో అధికారులకి అమ్మాయిలు పడుకోబెట్టావంటే గుర్తుందా నీకు లేకపోతే లిస్టు తీయమంటావా చెప్పు లిస్టు తీద్దావు నువ్వు ఏ లంగా కొడక లంచా కొడకని అసలు నిన్ను అసలు అడ్డం పెట్టుకుని తిట్టడం ఏంట్రా బ్రోకర్ లంచా కొడక నువ్వు ఎవరి దగ్గర ఎవరిని పడుకోబెట్టావురా నీ లిస్ట్ ఏంట్రా ఢిల్లీలో నీ పని ఏంట్రా బ్రోకర్ ఏదవా జనాలు నిన్ను నీ గురించి తెలియక ఈరోజు నిన్ను ఎంపీగా ఎన్నుకున్నారు ఆ నర్సాపురం ఎన్నికలు అప్పుడు నువ్వు చేసిన అంటే ఒట్టులేంటి నిన్ను ఏ గుర్తుని చూసి ఏ మనిషి వెనకాల నిలబడితే జగనన్న వెనకాల నిలబడితేనే కదా నిన్ను గెలిపించుకున్నారు అంటే జగనన్న వస్తే ఆ ప్రత్యేకమైన నరసాపురానికి కావచ్చు రాష్ట్రానికి కావచ్చు ఎన్నో సేవలు అందుతాయనే కదా ఈరోజు నిన్ను ఎన్నుకున్నారు నీ ముఖం చూసి ఎన్నుకున్నారా నీకంత సీన్ లేదురా రే నువ్వు రాజీనామా చేయలేని కొజ్జాగాడివి నువ్వు నిజంగా గెలిచే కొజ్జాగాడివి అయితే నువ్వు ఫస్ట్ రాజీనామా చేసి గెలువు నీ డబ్బులు కాదు అక్కడ నీకు గెలిపించింది జగనన్న ఫోటో ఏంటి రెడ్ కులదేవత ఈ రోజు నేను రాజులు అని చెప్పేసి నేను వెక్కిరించడానికో లేకపోతే అపహాస్యం చేయడానికో నేను ఇక్కడ లేను దయచేసి మెచ్యూరిటీ లెవెల్స్ పెట్టి ఆలోచించండి ఇక్కడ రెడ్లు 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 అని చెప్పి సో కాల్డ్
కొన్ని ఛానల్స్ అంటే మరి మన వైసీపీలో కమ్మవాళ్ళు లేరా? మన కమ్మవాళ్ళు మనకి ఓట్లు అయిపోకుండానే వైసీపీ గెలిచిందా? వైసీపీకి కమ్మ సపోర్టర్స్ లేరా? కమ్మ కులం వాళ్ళు ఉన్నారు. కాకపోతే విషం అంటే ప్రతి దాంట్లోనూ చెండాలపు పురుగులు ఎలా ఉంటాయో, ప్రతి పచ్చని పైరులోనూ ఎలా అయితే పచ్చని పురుగులు ఉంటాయో, పైరు తినేసే పురుగులు. ఈ రఘురామకృష్ణం రాజు నా నోట్లోంచి పలకకూడని ఒక భూత ఏదైనా ఉంటే అది నీ పేర్రా. ఈ రోజు లంగా కొడక లంజా కొడక నీకు నిజంగా ధైర్యం ఉంటే నువ్వు చేస్తున్నావు కదా ఒక్కొక్క ఆరోపణ నిరూపించి మాట్లాడు. నీకేదో రెండు ఛానల్స్ తొత్తులుగా నిలబడ్డాయని చెప్పి నువ్వు ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటే లంజా కొడక నువ్వు రోడ్డు మీదకి రా. నిన్ను నీ విగ్గు తీసి నీ పంచి ఓడగొట్టి నీ వట్టకాయలు ఊడిపోయేలాగా నేను కొట్టకపోతే తత్సాదియ నా పేరు నేను మార్చుకుంటాను. రాజకీయాలు కులాలతో చేస్తావా? క్రిస్టియన్స్ అని వెక్కిరిస్తావా? ఆ శర్మిలమ్మని ఎక్కిరిస్తావా నువ్వు? ఈరోజు రామకృష్ణారెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధులు పేర్లు పెట్టి రెడ్లు 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 అని మాట్లాడుతున్నావు. ఈ రోజు నేను రెడ్లు గురించి నేను అధికంగా మాట్లాడదలుచుకోలేదు. ఇది ప్రత్యేకంగా నాటకంగా జరుగుతున్న ఈ రాజకీయ రంగుకి జనాలు బలి అవ్వకూడదని చెప్పి నేను ఈరోజు మాట్లాడుతున్నా. ప్రతిరోజు ఒరే పుచ్చబండ, పుచ్చకాయలు అమ్ముకునే రోడ్ సైడ్ పుచ్చకాయలు అమ్ముకునే పుచ్చబండ, నువ్వు నీ ముఖం పుచ్చలంచా కొడకని మా వైసీపీకి ఉన్నారు కదా, మా వైసీపీ తమ్ముళ్ళు ఏక లెవెల్ కూడా నువ్వు పనిచేయవు. వాళ్ళ ఒంటి మీద ఏకగా ఎదగడానికి కూడా నీకు ఛాన్స్ లేదు దరిద్రుడా. సరే లాజిక్స్ మాట్లాడుకుందాం. నువ్వు ఏ పవన్ కళ్యాణ్ ని ఎంకరేజ్ చేస్తున్నావు? నీకు ఏ పవన్ కళ్యాణ్ తెగ నచ్చేస్తున్నాడు? వై, ఎందుకు అంటే వైసీపీకి వ్యతిరేకంగా ఉండే ప్రతి వాళ్ళని ఏరు కోరుకుంటున్నాం. మాట్లాడమని పవన్ కళ్యాణ్ నిజంగా దమ్మున్న వాడు అయితే జగన్ గారి గురించి మాట్లాడమని వ్యతిరేకంగా. పెగ్గురాజుగా నువ్వు నువ్వు మాట్లాడాలంటే ఒక పెగ్గుండాలి పక్కన. పెగ్గు లేకపోతే గుండెలో ధైర్యం లేదు, వట్టకాయల్లో పౌరుషం లేదు, నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు. ఈరోజు నరసాపురం ప్రజల ప్రాబ్లమ్స్ ఏ రోజైనా మాట్లాడావా? ప్రజలకు అవసరమైన ఆక్సిజన్ గురించి మాట్లాడుతున్నావా? ప్రజలకి అవసరమైన వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుతున్నావా? భీమవరం రాజులంటే ఎంత గొప్పోళ్ళు రా, ఎంతమందికి అన్నాలు, ఎంతమందికి దానాలు, ఏంట్రా నువ్వు ఈ జాతిలో ఇలా చెడబుట్టావు? నువ్వు మీరు అనుకుంటున్నారు నేను ప్రతి ఒక రెండు ఛానల్స్ కి నేను క్లియర్ గా చెప్తున్నాను, మీరు ఎంత మత రాజకీయాలు కుల రాజకీయాలు విషం చిమ్మినా కూడా అంటే జగన్ గారిని ఎంత వ్యతిరేకంగా మాట్లాడినా కానీ ఆయన కనీసం ఇలా కూడా ఏం జరుగుతుంది అని కూడా పట్టించుకోడు. ఎందుకంటే ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు, ప్రజలు ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు. ఈరోజు నేను రాజమండ్రి ఎంపీ యో ఎంపీ అబ్బాయి రచ్చబండ చూశాను. అది రచ్చబండ అంటే ఏం రచ్చబండరా నువ్వు? ఎక్కడో ఢిల్లీలో కూర్చుని ఒక పెగ్గు పక్కన పెట్టుకుని అది రచ్చబండ? నరసాపురం ప్రజలు అయ్యో మేము ఎందుకు ఎన్నుకున్నాం అని చెప్పి కింద మెసేజ్లు చదువుకోరా దరిద్రంజా కొడకని. నువ్వు వేషాలు వేసుకోవడమే సరిపోతుంది కదా రా, రోజుకొక రోజుకు రంగురంగుల షర్టులు, మళ్ళీ రంగులు విగ్గులు. ఢిల్లీలో ఏం చేస్తున్నావురా? ఎవరి పక్కన పడుకుంటున్నావురా నువ్వు? ఎవరి పక్కన ఎవరిని పడుకోబెట్టావురా నువ్వు? బ్రోకర్ లంజా కొడక నిజ. నువ్వు జాతుల గురించి మాట్లాడావంటే నిజంగా చెప్తున్నాను కదా, అంటే ఇప్పుడు రెడ్లు రాజులు కొట్టేసుకోవాలి, రెడ్లు కబ్బులు కొట్టేసుకోవాలి, రెడ్లు కమ్మోళ్ళు కొట్టేసుకోవాలి, ఇదేనండి కాన్సెప్ట్. ప్రజలందరూ చెవులు ఇలా చేసుకుని వినండి. ఈ ఈ రెండు మూడు ఛానల్స్ అండ్ ఆల్సో ఈ ఈ రఘురామకృష్ణరాజు వీడియో ఫోన్ చేస్తాడంట అందరికి, ఈ టీడీపీ లీడర్స్ కి కొంతమందికి అండ్ ఆల్సో ఈ టీవీ ఛానల్స్ కి, పవన్ కళ్యాణ్ గారికి
వాడి వాడి ఇంట్లో ఉన్నాడు కదా ఒక బొచ్చిగాడు పనికిరాని ఒక స్నేక్ బాబు, వీళ్ళందరికి టచ్ లో ఉంటాడంట వీడు. ఒరే నీ గురించి ఒక్క నిమిషం రా, ఒక్క నిమిషం నీ గురించి ఎంక్వైరీ చేస్తే నీ బొచ్చులన్నీ పీకేసి నీ చేతిలో పెట్టేసి నిన్ను ఢిల్లీలోనే ఒక సమాధి తవ్వేసి పీకేసి అందులో పెట్టేయడం పెద్ద విషయం కాదురా రాజుగా. అసలు రాజని పిలవకూడదురా బాబు నిన్ను. అసలు రఘురాముడు అని పేరేంట్రా బాబోయ్? నువ్వు చేసే బ్రోకర్ కార్యక్రమాలు ఏంటి, నువ్వు పడుకోబెట్టే లంగా కార్యక్రమాలు ఏంటి, మళ్ళీ నీకు రఘురాముడేంట్రా బాబు? అసలు ఒక పేరుకి నీకు ఏమైనా సంబంధం ఉందనా? కప్పను పట్టుకుని సింహం అంటామా ఎక్కడైనా? అలా ఉంది నీ పేరు నీకు. కులదేవత, రెడ్లు, పచ్చని సంసారాల్లో నిప్పులు పెట్టే కొంతమంది ఉంటారు చూసావా, నీలాంటి అప్పా బాయ్యగాళ్ళే. నేను ఈరోజు చెప్తున్నాను, ఇక నుంచి నువ్వు పెట్టే ప్రతి లైవ్ కి ప్రతి రచ్చబండకి కౌంటర్ గా నేనే నిలబడతా. నువ్వు మాట్లాడే వాస్తవాలు అవాస్తవాలు తేల్చుకుందాం. నువ్వు ఏమి చేయలేక కులాలని రెచ్చగొడుతున్నావు, మతాలని రెచ్చగొడుతున్నావు, మాట్లాడడానికి ఏమి చేతగాక ఖాళీ తెల్ల కాగితాలు పక్కన పెట్టి ఇలా చూపించుకుంటా బతుకుతున్నావు. నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే ప్రభుత్వం దగ్గరకు వచ్చి అడుగు, బిచ్చం అడుగు. మా మా నియోజకవర్గంలో ఇలా జరగట్లేదు సార్, ఇక్కడ నీళ్లు రావట్లేదు సార్, కరోనా పేషెంట్స్ ఇలా ఇబ్బంది పడుతున్నారు సార్, ఆక్సిజన్ కావాలి సార్, వ్యాక్సినేషన్ కావాలి సార్, ఇలా వచ్చి రిక్వెస్ట్ చేయి, మాకు ఈ సమస్యలో నేను మాట్లాడు, ఒక అర్థం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్ళి బిచ్చమెత్తి, ఈ రోజు ఆంధ్రాని బిచ్చమెత్తుకునే పరిస్థితికి తీసుకొచ్చారు కదా. ఇంత బిచ్చమెత్తుకునే పరిస్థితుల్లో కూడా జగన్ గారు ఎన్నో అద్భుతమైన రైతుల దగ్గర నుంచి, ఒక అమ్మఒడి దగ్గర నుంచి ఎన్నో 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 పథకాలు పెట్టి అలా పిల్లల్ని సాక్కున్నట్టు సాక్కుంటున్నారు కదరా జగన్మోహన్ రెడ్డి గారు. చిన్న వయసులో కూడా ప్రజల అందరి కష్టాలని తెలుసుకుని ఏ పథకాలైతే పెడితే ప్రజలు ఆనందంగా ఉంటారో, ఈ కరోనా కష్టకాలంలో ఏం చెయ్యాలి అని చెప్పి 24 గంటలు నిద్ర లేకపోకుండా, అప్పుడప్పుడు ఆయన కుణపాట్లు పడతారు కదా, నైట్లు నిద్ర ఉండదు, సరైన తిండి ఉండదు. ఆ సాక్రిఫైజులు ఎవరికైనా తెలుసా? కోడిగుడ్ల మీద ఏకల వేకాలి. ముఖ్యమంత్రి నిద్రపోతున్నాడు, వాళ్లకుండే ప్రెషర్స్ మీకు అర్థం కాదు, వాళ్ళు చేసే పథకాలు, వాళ్ళు వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. రాష్ట్రం అంటే ఏమైనా ఎంత ఇంత ఉందా, నలకంత ఉందా? ఎంతో పెద్దది, ప్రతి సమస్య చూసుకోవాలి. ఇప్పుడు సెంట్రల్ దగ్గర నుంచి అడగాల్సిన ప్రశ్నలన్నీ మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారంటే మీరు నిజంగా ఏ జర్నలిస్టులు మీరు నాకు అర్థం కావట్లేదు. ఇంకొకటి, మీ బీజేపీనే చెప్పింది, మీ టీడీపీనే చెప్పింది, మీరే చెప్పారు ఏమని, ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకూడదు అని. మరి అలాంటప్పుడు ధర్నాలు, స్ట్రైకులు, హాస్పిటల్స్ ముందు కూర్చోవడాలు, ఈ గ్రూప్ రాజకీయాలు ఏంటో మాకేం అర్థం కావట్లేదు. నేను ఒకటే చెప్తున్నా రఘురామ కృష్ణం రాజు, నీకు ఒకటే చెప్తున్నాను, నువ్వు చేసేది కుల రాజకీయం, నువ్వు చేసేది మత రాజకీయం, నువ్వు రెచ్చగొట్టేది ప్రజల మనోభావాల్ని రెచ్చగొడుతున్నావు. ఈ రోజు ఇంత బాగా పథకాలు పెట్టి ప్రజల్ని రక్షించుకుంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒరే తురే అని మాట్లాడుతున్నావు అంటే ఎర్రిపూక, బ్రెయిన్ ఇక్కడికి వచ్చిన బాల్స్ జారిపోయినాయా? ఈరోజు నేను చాలా తక్కువ క్వాంటిటీలో నా మందు వాడాను, ఐ మీన్ బూతుల మందు, ఎందుకంటే సబ్జెక్టు మెల్ట్ అవ్వకూడదని చెప్పి, అసలు సబ్జెక్టు జనాల్లోకి వెళ్ళకూడదు వెళ్ళాలని చెప్పి ఈ రోజు నేను మాట్లాడుతున్నా. చేసే మంచి కార్యక్రమాలు డైవర్ట్ అవ్వడం కోసం ఈ రెండు ప్రత్యేకమైన ఛానల్స్ వీడిని గుప్పెట్లో పెట్టుకుని ఒక శకుని మామలాగా కౌరవుల తరపున, అందరి తరపున ఈ రఘురామ కృష్ణరాజు అనే ఒక పురుగు ఈ రోజు ఆడే ఆట. నువ్వు ఆటలో అరటి పండురా రే, ఆ రెండు ఛానల్స్ నిన్ను పాచికల్లాగా వాడుకుంటనే, అది తెలుసుకో. ఏదో ఒక రోజు నువ్వు ఆటలో అరటి పండు, కుళ్ళిపోయిన టమాటా, కుళ్ళిపోయిన కోడిగుడ్డు అయిపోతావు, పక్కన పడేస్తారు. అందరూ
కలిసి చంపేసే రోజు వచ్చింది, నిన్ను ప్రజలందరూ కలిసి చంపేస్తారు, నువ్వు ఆంధ్రాలో కనిపించు, నిన్ను నిలబెట్టిన చోట తగలబెట్టేస్తారు ఎదవ నువ్వు చేసే రాజకీయాలు. నువ్వు ఒక్కడి వలన, నువ్వు ఒక్కడు చీడ పురుగు వలన ఈ రోజు రాష్ట్రంలో ఉన్న కులాల మధ్య మతాల మధ్య ఇన్ని మంటలు పెడుతున్నావు అంటే నువ్వు మనిషివా పశువువా? నీలాంటి రాక్షస బుద్ధులు ఉన్నవాళ్ళు అంటే నువ్వు రావణాసురుడు లాగా ఎంత పెద్ద టాలెంటెడ్ అయినా గాని రాముడి చేతిలో చచ్చిపోవాల్సిందే. అదే మా జగన్మోహన్ రెడ్డి గారు. రెడీగా ఉండు, ఇది నా వార్నింగ్ కాదు, వైఎస్ఆర్ సిపి అలాగే ఆంధ్ర ప్రజలు అందరి తరపు నుంచి నీకు వార్నింగ్ ఇస్తున్నాను. నీ నీ ఓటమి, నీ పొగరు దిగే రోజు చాలా చాలా దగ్గరలో ఉంది. కబడ్డారు.